అంతా మేమే పరిపాలించగలం మా ఇష్ట ప్రకారమే నడవగలం అనుకున్నటువంటి తాలిబన్లకి ఒక సమస్య ఎదురవుతుందనమాట వన్ బై వన్ తమకి పరిపాలన చేత కాదన్నటువంటి విషయం తెలిసినప్పుడు తాలిబన్లలో బాంబులు వేయడం వచ్చు ప్రాణాలు తీయడం వచ్చు ఎవరిదన్నా లేకపోతే నాశనం చేయడం వచ్చు కానీ నిర్మాణాత్మక చర్యలు రావు ఒక యుద్ధ విమానంతో ఎవరినన్నా వెళ్ళి కోల్చడం చేతచ్చి కానీ యుద్ధ మామూలు విమానాన్ని జాగ్రత్తగా నడపడం రాదు దాంతోనే మహిళలంటూ వాళ్ళు వివక్ష చూపించేటువంటి మహిళా ఉద్యోగుల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో పని చేయిస్తూ ఉన్నారు గ్రౌండ్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం అని చెప్పేసి కతార్ వాళ్ళ విమానాలు ఇప్పుడు సర్వీసులు రోజుకి పది సర్వీసులు నడుస్తున్నాయి అంతర్జాతీయ ఆహార సదుపాయాలు ఏవైతే ఐక్యరాశ్యం ఇచ్చేస్తుందో అవన్నీ ఖతార్కి పంపిస్తుంటే ఖతార్ ఇక్కడికి తెచ్చిస్తుంది ఆ టైంలో కొంతమందిని అవతలకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది అది ఆ నేపథ్యంలో అదంతా నడవాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేటువంటిది చేయడం కోసమని మహిళలు వాళ్ళకి పాత పద్ధతిలోనే పని చేసుకోవడానికి కాకుండా కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుని రమ్మని మంది పని చేయించుకుంటుంది అయితే ఇరవై నాలుగు మంది దాకా తీసుకుంటారనుకుంటే ఫైనల్గా అయితే పన్నెండు మందితో మొత్తం ఎనభై మంది పని చేపిస్తున్నారు అది ఒకటి నడుస్తుంది రెండో పక్కన ఆఫ్ఘన్లో ఉన్నటువంటి పోలీసులు మొన్నటిదాకా ఏదైతే యూరోపియన్ యూనియన్ దళాల కోసం కానీ అమెరికన్ దళాల కోసం కానీ పనిచేసినటువంటి ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు చంపేస్తామన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత అందరికీ క్షమాభిక్ష పెట్టామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ రోడ్లు సిస్టమ్స్ ఇవన్నీ నడవాలంటే పోలీసులు కావాలంటూ ఆ పోలీసులకి ఇళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసి మరి వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి మీ జీతాలు మీరు తీసుకుంది కానీ పనిచేయండి అని అడగడంతో ఇప్పుడు పోలీస్ యాక్టివిటీ కూడా అక్కడ ప్రారంభమైంది ఇది క్రమంగా రెగ్యులర్ ఫంక్షనింగ్ వైపుకి తీసుకెళ్తామని చెప్తున్నారు తాలిబాన్లు